Hi students, welcome to Sri Guru Bhai classes. Manam previous classes lo antarjeeva dravyajalamu mariyu Golgi parikaram yokka nirmanamu mariyu vidhulu gurinchi vivaranga telusukovadam jarigindi. Ee roju class lo manamu antaratvacha vyavasthaloni maroka mukhyamaina kanangamainatuvanti lysosomulu. లైసోజోమ్స్ అనేటటువంటి కణాంగాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా లైసోజోములు నిజకేంద్ర కణాలలో కణ ఆచ్ఛాదన కలిగినటువంటి గోళాకార కోశికలు మనకు కనపడతాయి. ఈ గోళాకార కోశికల్నే మనము లైసోజోములు అని పిలవడం జరుగుతుంది. నిజకేంద్ర కణాలలోని గోళాకార కోశికలు వెస్కులర్ స్ట్రక్చర్స్, దీస్ ఆర్ మెంబ్రేన్ బౌండ్. కణ ఆచ్ఛాదన కలిగినటువంటి గోళాకార కోశికలను మనము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ గోళాకార కోశికలనే మనము లైసోజోములు అని పేర్కొంటాం. ఈ లైసోజోముల్లో మనకు సాధారణంగా హైడ్రోలోజెస్, ఈ లైసోజోముల్లో మనకు సాధారణంగా హైడ్రోలేజెస్ అనేటటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. సాధారణంగా ఈ లైసోజోమ్లో హైడ్రోలేజెస్లు అనేటటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఈ హైడ్రోలేజెస్లో ముఖ్యమైనవి ప్రోటీయేజ్లు, లైపేజ్లు, కార్బోహైడ్రేట్లు, నెక్స్ట్ న్యూక్లియేజ్లు అనేటటువంటి హైడ్రోలేజెస్లు సాధారణంగా ఈ లైసోజోమ్స్లో ఉంటాయి. ఈ లైసోజోమ్లు సాధారణంగా డీగ్రడేషన్ ఆఫ్ మాక్రోమాలిక్యూల్స్ అయినటువంటి ప్రోటీన్లు, లిపిడ్లు, కేంద్రకామ్లాలు మరియు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ ప్రక్రియలో మనకు ఈ ప్రోటీజెస్లు సాధారణంగా ఉపయోగపడతాయి. డీగ్రడేషన్ ఆఫ్ ప్రోటీన్స్, లిపిడ్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. సాధారణంగా వి బయోమాలిక్యూల్స్ యొక్క డీగ్రడేషన్లోనే కాకుండా ప్రోటీన్లు, లిపిడ్లు, కేంద్రకామ్లాలు, కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియలోనే కాకుండా లైసోజోమ్లు కణంలోనికి ప్రవేశించినటువంటి బ్యాక్టీరియా లేదా వైరస్ లాంటి సూక్ష్మజీవులను కూడా ఈ లైసోజోమ్లో ఉన్నటువంటి ఈ హైడ్రోలోజెస్ అనేటటువంటి ఎంజైమ్స్ ద్వారా మనకు విచ్ఛిన్నం కాబడతాయి. ఈ లైసోజోమ్లో ఉన్నటువంటి హైడ్రోలోజెస్లు సాధారణంగా యాసిడిక్ పిహెచ్ ఆమ్ల పిహెచ్ వద్ద యాక్టివ్గా పనిచేస్తాయి. సో ఈ డీగ్రడేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకు ఆమ్ల పిహెచ్, యాసిడిక్ పిహెచ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు బాగా వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్,
ఈ లైసోజోమ్లు సాధారణంగా గాల్జీ పరికరం నుండి ఉత్పన్నమవుతాయి. గాల్జీ పరికరంలో నుండి ఉత్పన్నం అవ్వడం జరుగుతుంది. ఈ గాల్జీ పరికరంలో మాడిఫై అయినటువంటి ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి కణంలో రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇవి కణంలో ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అవుతాయో ఆ ప్యాకేజింగ్ సమయంలో మనకు ఈ లైసోజోములు అనేటటువంటివి ఏర్పడడం జరుగుతుంది. సాధారణంగా లైసోజోమ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ట్రాన్స్ ఫేజ్ ఆఫ్ గాల్జీ. మన గాల్జీ కాంప్లెక్స్లో గాల్జీ పరికరంలో మనకు మెచ్యూర్ ఫేజ్ పక్వత చెందిన ముఖము అనేటటువంటి ముఖం ఉంది. అక్కడి నుంచి మనకి లైసోజోమ్లు అనేటటువంటి ఏర్పడి కణ ద్రవ్యంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఈ కణ ద్రవ్యంలో స్వేచ్ఛగా తిరగడం వల్ల మనకు కణంలో ఉన్నటువంటి ఈ మ్యాక్రోమాలిక్యూల్స్తో పాటు ఏదైనా బ్యాక్టీరియా వైరస్ వచ్చినా కూడా వాటిని ఈజీగా డీగ్రేడ్ చేయడానికి ఈ లైసోజోమ్లు అనేటటువంటివి ఉపయోగపడతాయి. కొన్నిసార్లు ఈ లైసోజోమ్లు కణాలకు ఆహార పదార్థాలు సమృద్ధిగా అందనప్పుడు కరువు సమయంలో ఆహార పదార్థాలు సమృద్ధిగా అందనప్పుడు ఈ లైసోజోమ్లు వాటి యొక్క కణ త్వచం ఆటోమేటిక్గా బ్రేక్ డౌన్ అయిపోవడం జరుగుతుంది. వాటి యొక్క కణ పొర నాశనం అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ కణ పొర నాశనం అవుతుందో ఆ హైడ్రోలైజెస్ అన్నీ కూడా కణంలోకి రిలీజ్ అవ్వడం వల్ల కణంలో ఉండే కణాంగాలన్నీ కూడా విచ్ఛిన్నం కాబడతాయి. ఈ ప్రాసెస్నే మనము స్వయం విచ్ఛిత్తి అంటాం. స్వయం విచ్ఛిత్తి ఆటోలైసిస్ ఆటోలైసిస్ స్వయం విచ్ఛిత్తి. ఎప్పుడు స్వయం విచ్ఛిత్తి జరుగుతుంది? సాధారణంగా కణానికి ఆహార పదార్థాల యొక్క కొరత ఉన్నప్పుడు ఆహార పదార్థాలు సమృద్ధిగా అందనప్పుడు ఈ లైసోజోమ్ల యొక్క పొర డీగ్రేడ్ అవ్వడం వల్ల హైడ్రోలైజెస్ సెల్లోకి రిలీజ్ అవ్వడం వల్ల సెల్లో ఉన్నటువంటి ప్రోటీన్లు లైపేజ్లు ప్రోటీన్లు లిపిడ్లు కేంద్రకాంబ్లాలు కార్బోహైడ్రేట్లు వంటి పదార్థాలన్నింటినీ కూడా మనకు అవి విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. వాటినే మనము స్వయం విచ్ఛిత్తి ప్రక్రియ అంటాం. ఈ స్వయం విచ్ఛిత్తి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి లైసోజోమ్లు మనము సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ సెల్లో మనకు సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. ఎందుకు సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అంటాం? మన కణానికి ఆహార పదార్థాలు అందనప్పుడు అవంతకవి వాటి యొక్క కణపొరను విచ్ఛిన్నం చేసుకోవడం జరుగుతుంది. సో ఆ సెల్స్ లైసోజోమ్ల అవంతకవే బ్రేక్ డౌన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం వాటిని సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్స్ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు లైసోజోమ్లు కణంలో ఉన్నటువంటి కణ ఆచ్ఛాదన కలిగినటువంటి గోళాకార కోశికలు వెసికులర్ స్ట్రక్చర్స్ ఇవి సాధారణంగా మ్యాక్రోమాలిక్యూల్స్ అయినటువంటి ప్రోటీన్లు లిపిడ్లు కేంద్రకాంబ్లాలు కార్బోహైడ్రేట్లు వంటి వాటి యొక్క జీర్ణక్రియలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్యాక్టీరియా వైరస్ ఏదైనా ఇన్ఫెక్షస్ మైక్రో ఆర్గానిజం వచ్చినా కూడా వాటిని డిగ్రేడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా లైసోజోమ్లో స్వయం విచ్ఛిత్తి ప్రక్రియ కూడా జరుగుతుంది. వాటినే మనము సూసైడల్ బ్యాగ్స్ అని కూడా చెప్పుకుంటాం. ఇవి సాధారణంగా ఎసిడిక్ పిహెచ్లో ఆమ్ల పిహెచ్ వద్ద ఇవి బాగా యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. సో ఇది మనకు లైసోజోమ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.